जय अमरावती जय आंध्र प्रदेश तिरुपति मूडु राजधानुल पेरिट लेदा रायलसीम मनोभावाल पेरिट कोंतमंदि विच्छिन्नकरवादु राष्ट्र विभजनवादु प्रभुत्व ताबेदारु ब्रोकर्लु सभबेट्टि మూడు ప్రాంతాల మధ్య విభజన గీతలు గీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, నేను తిరుపతి నుంచే మాట్లాడుతున్న అమరావతి దళిత బహుజన జేఏసీగా తిరుపతి సభలో పెద్ద ఎత్తున ప్రజలు, లక్ష మంది ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ఒక రాజధాని ఉంటే చాలని చెప్పేసని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో సభ పెడితే దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా కొంతమంది కుహనా మేధావులు ప్రభుత్వ పారితోషికాలు పొందిన వ్యక్తులు ఈ రోజున సభ పెడుతున్నారు. ఆ సభలో ప్రత్యక్ష మీరు ఛానల్లో చూస్తున్నారేమో, ఆ సభకు వచ్చిన డ్వాక్రా మహిళలు అమరావతి ఉంటే చాలు అని మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని, అమరావతిలో రాజధాని కోసం భూములు తీసుకుంది కదా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మద్దతు పలికిన మాట యథార్థమే. కాబట్టి మేము అమరావతి సభకు వచ్చామని మాట్లాడుతున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తామని డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి 500 రూపాయలు ఇది చేస్తామని, లేదా వాళ్ళకి సంబంధించిన పెన్షన్లను వాటిని కట్ చేస్తామని చెప్పేసానని విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి సభకు రప్పించారు. దుర్మార్గం. నేను ఒక మాట చెప్తున్నా, ఒక ప్రాంతానికి సంబంధించిన దుఃఖం మరో ప్రాంతానికి సుఖమవుతుందా? ఒక ప్రాంతానికి సంబంధించిన అసౌకర్యం మరో ప్రాంతంలో సౌకర్యం అవుతుందా? రాష్ట్రాభివృద్ధిని అందరూ కోరుకుంటాం. రాయలసీమ అభివృద్ధి చెందాలి, చెంది తీరాలి. రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలి, విభజన చట్టంలో ఉన్న హామీలు పెట్టాలి, ప్రత్యేకించి ఉపాధి అవకాశాలు పెట్టాలి ఏ ప్రాంతానికైనా. అంతే తప్ప రాజధానిని విభజించి కాలు చెయ్యి తల నరికేసి మూడు ప్రాంతాల్లో పెడితే అది అభివృద్ధి కాదు, అది విభజనవాదం. ఈ సభ పెట్టిన కుహనా మేధావుల పట్ల నా తోటి రాయలసీమ దళిత బహుజన కులాలు అప్రమత్తంగా ఉండాలి, సమాధానం అనవే చెప్పాలి. దళిత బహుజనులారా, ఇక మేల్కోండి. ఈ రోజున రెండు కులాల కురుక్షేత్రంగా రాష్ట్రాన్ని మార్చారు. రెండు కులాల కురుక్షేత్రంగా లేదా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల కురుక్షేత్రంగా మార్చి ఈ రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు. కాబట్టి నాశనం అయ్యేది మన బిడ్డలు. రాజధాని లేకపోయినా పరిశ్రమ లేకపోయినా నాశనం అయ్యేది దళిత బహుజన కులాలు. ఈ రోజున అగ్రవర్ణాలు కువైట్ పోతాయి, అమెరికా పోతాయి, ఇంగ్లాండ్ పోతాయి, బెంగళూరు పోతాయి, హైదరాబాద్ పోతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి కుహనా నాయకుల దగ్గర సభలో నిలదీయండి. ఈ రాష్ట్రానికి ఒకటి ఉంటే చాలు అని చెప్పేసి ముందు రాష్ట్రాన్ని బాగు చేసుకోమండి. రాష్ట్రం బాగుపడితేనే అందరూ బాగుపడతామని చెప్పేసి అని మేల్కొలిపేలా మనం ప్రశ్నించగలిగిన రోజున దళిత కంఠాలు మాట్లాడిన రోజున మీరు గుర్తెచ్చుకోండి. శివసాగర్, కలేకూరి ప్రసాద్, కత్తి పద్మారావు, బొత్స తారకం, డాక్టర్ బాలగోపాల్, కన్నాభిరామన్, మానవ హక్కుల మేధావులు, సామాజిక మేధావులు, విశ్లేషకులు ఎంతోమంది ఈ రాష్ట్రం కోసం తపించిన వాళ్ళు, రాష్ట్రాన్ని బాగు కోసం కృషి చేస్తే కొంతమంది తావేదారులు, పాలేగారులు ప్రభుత్వ పోషకాల కోసం, ప్రభుత్వ నజరాణాల కోసం ఈ విధమైన సభలు పెట్టి విచ్చలనం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. మహిళలు, అన్ని సామాజిక వర్గాలు, మేధావులు తప్పనిసరిగా ఇలాంటి కుహనా మేధావులు నా మేధావులు కూడా నేను చెప్తున్నా, ఆపండి. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే కార్యక్రమం చేయమాకండి. ఒక ప్రాంతంలో పెట్టిన వాటిని తెగ్గొట్టేసి మరో ప్రాంతంలో పెట్టడం అనేది చాలా దుర్మార్గం. మీకు కావాల్సింది అడగండి. మీకు కావాలంటే కొండ మీద కోతిని అడగండి, సాధించుకోండి. అంతే తప్ప ఒకటి కన్నీటిని మనం పన్నీరుగా మార్చుకునే దుర్మార్గమైన ఆలోచనలు చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ రాయలసీమ సభ సందర్భంగా తిరుపతి నుంచే తెలియజేస్తున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.